ఈ నార్త్ ఇండియాలో ఎస్పెషల్లీ మార్వాడీస్ ఏరియాస్లో ఒక పద్ధతి ఉంటుంది అంటే కొంతకాలానికి ఒక త్యాగం వైపుకి వెళ్ళిపోవడం అంటే సన్యాసం తీసేసుకోవడం అనేటువంటిది కోట్లకి కోట్లు సంపాదించేటువంటి వాళ్ళు కూడా వెళ్ళిపోవడం అనేది ఒకటిది ఇది డెబ్భై కోట్లు నెలక జీతం తీసుకునేటువంటి అంబానీ దగ్గరే ఉద్యోగం చేసేటువంటి అంబానీ స్నేహితుడు ఆయన భార్య ఇలాగా సన్యాసం తీసుకోవడం అనేటువంటిది పెద్ద సంచలనమే సృష్టించింది జైన మత సంప్రదాయం ప్రకారం ఈయన వాస్తవంగా అంబానీకి బాల్యమిత్రుడు ఒక రకంగా కుడిభుజం లాంటి వాడు ఆయనకి ప్రకాష్ షా రిలయన్స్ పరిశ్రమలకు వైస్ ప్రెసిడెంట్గా పనిచేస్తుంటాడు ఆయన జీతం డెబ్బై కోట్లు ఏడాదికి అలాంటి మనిషి జైన మత సంప్రదాయం ప్రకారం గచ్చిధిపతి పండిత్ మహారాజ్ సమక్షంలో మహావీరుడి జన్మ కళ్యాణ దినాన సన్యాస దీక్ష తీసుకున్నాడు ఇప్పుడు ఆయన నూతన్ మునిరాజుగా మారిపోతే ఆయన భార్య నైనా బెన్ కూడా సన్యాసం స్వీకరించారు జైన మతంలో చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు సన్యాసం స్వీకరించడం సహజమే కానీ స్వచ్ఛందంగా సన్యాసం పొందుతారు ఆయన సన్యాసం స్వీకరించిన విషయం ఎక్కడ పెద్దగా వార్తలు కనిపించలేదు కానీ కోట్ల రూపాయల జీతాన్ని తీసుకున్నటువంటి జీతం తీసుకునేటువంటి వ్యక్తి ఇలా సన్యాసం తీసుకోవడం అనేటువంటిది పెను సంచలనానికి కారణమైంది